కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు మూడిట్లలో కూడా భారతీయ జనతా పార్టీకి సీట్లు రావడం ఏది బలమైనటువంటిది. ఒకటి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది, 17 సీట్లకు గాను 8 గెలుచుకుంది అక్కడ భారతీయ జనతా పార్టీ. అట్లాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది, బీజేపీ గద్దె దిగింది, 28 సీట్లకు గాను 19 గెలుచుకుంది అక్కడ భారతీయ జనతా పార్టీ. అంటే 17 వాళ్ళు రెండు వీళ్ళు గెలుచుకున్నారు, ఎవరు మన జేడిఎస్ వాళ్ళు, టోటల్గా 19 గెలుచుకుంది అక్కడ. అలాగే హిమాచల్ ప్రదేశ్లో 4-4, ఈ మూడు కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ మూడే. వాస్తవం కాంగ్రెస్ కనుక ఇప్పుడు పుంజుకోకపోయి ఉంటే, ఏ 25 ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు కనుక వచ్చి ఉంటే, ఖచ్చితంగా ఈ రాష్ట్రాల్లో డివిజన్ జరిగి ఉండేది, వీళ్ళు కూడా ఏ బీజేపీ వైపుకి టర్న్ అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, నో డౌట్ ఉండాలి కూడా, ఓ ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా లేకపోతే ప్రమాదం, ఉండాలి, ఇవాళ ఉన్నటువంటి స్టేజ్ ఉండాలి ఐఎన్డీఏకి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం బలం తగ్గుతోంది, అది రేపు పొద్దున ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చూడాలి.